తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఎవరు బలం ఎవరు బలహీనత అనుకుంటున్నారో మొన్న గ్రేటర్ ఎన్నికల్లో ఎవరు బలహీనత పార్టీకి సొంత సామాజిక వర్గమే ఒక్కసారిగా షాక్ ఇచ్చిందా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఎందుకంటే మొత్తం నూట యాభై కార్పొరేట్ స్థానాలకు సంబంధించి నూట యాభై డివిజన్లలో పోటీ చేయాల్సిన తెలుగుదేశం పార్టీ కేవలం నూట పదకొండు డివిజన్లో మాత్రమే నామినేషన్లు వేసింది అయితే అందులో కూడా ఐదు రిజెక్ట్ అవడంతో నూట ఆరు డివిజన్లో మాత్రమే పోటీకి బరిలో దిగింది చివరిగా ఫలితాల్లో ఏం వచ్చిందయ్యా అంటే కనీసం ఒక్క డివిజన్ కూడా గెలుచుకోలేకపోవడం కనీసం డిపాజిట్లు కూడా సొంతం చేసుకోలేకపోవడం అంటే ఎక్కడా కూడా ఏ డివిజన్లో అంటే ఆ నూట ఆరు డివిజన్లో ఎక్కడా కూడా కనీస పోటీ ఇవ్వలేకపోవడం కనీస బలమైన పోటీ ఇవ్వలేకపోవడం అంటే ఒక్క అభ్యర్థి కూడా గెలవలేకపోయారు మొత్తం టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఇంకెలాగా ఎంఐఎం తమ స్థానాలు తాము దక్కించేసుకోవడం ఒక్క స్థానం మాత్రం రెండు స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డం అంటే ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది అని ఒక్కసారి విశ్లేషించుకుంటూ ఉంటే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చినప్పుడు అంటే చాలా చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో అంటే డివిజన్ స్థాయిలో నియోజకవర్గాల్లో డివిజన్ స్థాయిలో చూసినప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో అంటే కోకట్పల్లి కానివ్వండి మియాపూర్ కానివ్వండి అటువంటి చోట్ల చందానగర్ ఈ ప్రాంతాలలో చాలా చోట్ల ఆంధ్ర సెట్లర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టీడీపీకి మంచి పట్టుంది ఖచ్చితంగా అక్కడ టీడీపీలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఓట్లు పడితే గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి అంచనాలు వేసుకుని నూట ఆరు స్థానాల్లో బదిలీకి దిగారు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఇక్కడ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే పైగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో చాలా యాక్టివ్గా ఉంటున్న నేతలే ప్రచారానికి నిరాకరించారట ఇక్కడ అదే తెలుగుదేశం పార్టీ పార్టీ పాలిట శాపమైంది గ్రేటర్ ఎన్నికల్లో అనేది ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు తెర మీదకి తీసుకొస్తున్న అంశం స్వయంగా చంద్రబాబు గారు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడినా సరే ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నాం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీతో అధికార పార్టీతో ఎటువంటి ఇబ్బందులు లేదు ఇప్పుడు మేము తెర మీదకి వచ్చి పరిలోకి దిగి ప్రచారం చేసి పోటీకి దిగితే కనుక మళ్ళీ ప్రభుత్వంతో లేనిపోని ఇబ్బందులు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుంది దయచేసి మమ్మల్ని వదిలేయండి అంటూ నేరుగా చంద్రబాబు నాయుడు గారికి చాలామంది చెప్పారంటే ఆ నేపథ్యంలోనే సరైన ప్రచారం చేయలేకపోవడం ప్రచారానికి సరైన సపోర్టు పార్టీ నుంచి చంద్రబాబు గారు ఇవ్వలేకపోవడం ఫలితంగా మొత్తం అక్కడ ఒక్క స్థానం కనీసం డిపాజిట్లు కూడా సంపాదించుకోలేక టీడీపీ తెలంగాణలో కనుమరుగయ్యిందా అనే ప్రశ్నను ఈ గ్రేటర్ ఎన్నికలు తెర మీదకు తీసుకొచ్చాయి అనేది కొంతమంది ఇప్పుడు సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఎందుకంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్న టీఆర్ఎస్తో శత్రుత్వం పెంచుకోలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు గారి సొంత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు పెద్దగా యాక్టివ్ రోల్ పోషించకపోవడమే కారణం అనేదే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా వర్కౌట్ అవుతుందా ఇదే సీన్ రిపీట్ అవుతుందా అనేది కూడా ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్నారు రేపు పొద్దున్న తిరుపతి ఉప ఎన్నికలు కానివ్వండి ఇంకో ఎన్నికలు కానివ్వండి లేదంటే లోకల్ ఎలక్షన్స్ కానివ్వండి స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి అక్కడ కూడా సొంత సామాజిక వర్గమే మా బలం మా బలం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఆ సొంత సామాజిక వర్గాన్ని కనుక పూర్తిగా అండగా ఉండకపోతే సపోర్ట్ ఇవ్వకపోతే అక్కడ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా అప్పుడే మొదలైపోయినాయి మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి